జై శ్రీమన్నారాయణ, సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అపార్ట్మెంట్లో లిఫ్ట్ తూర్పు భాగంలో ఉండవచ్చునా లేదా? అసలు ఉండకూడదండి. మనకు తూర్పు కానీ, ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ, ఇంటి లోపల కానీ, తూర్పులో తూర్పు గోడ కానిచ్చి లోపల భాగంలో కొంతమంది కటింగ్ చేసేస్తారు. ఇప్పుడు ఇదే తూర్పు అనుకుందాం అనుకోండి, దీని లోపల ఇట్ట కట్ చేసేసి మూల పెడతారు. మొన్న ఒకళ్ళు డ్రాయింగ్ పంపించినారు, పూర్తి వాస్తు ప్రకారం తీసుకున్నామన్నారు, ఈశాన్యంలో పూజ గది పెట్టారు, దాని పక్కనే లిఫ్ట్ పెట్టారు. ఆ లిఫ్ట్ బయటకు ఓపెన్ అయింది, మళ్ళీ అసలు అక్కడనే ఉండకూడదు, దాని లిఫ్ట్ కూడా బయట ఓపెన్ అయింది. సో అపార్ట్మెంట్లో తూర్పు ద్వారము చాలా మటుకు ఏమిటంటే, చిన్న చిన్న అపార్ట్మెంట్లు ముఖ్యంగా మనం గమనిస్తే తూర్పు అడమరల వాకిళ్ళు ఉండేటువంటి ఫ్లాట్లు వస్తుంటాయి. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు దక్షిణ భాగంలోనేమో మెట్లు పెడుతున్నారు, ఉత్తర భాగంలోనే లిఫ్ట్ పెడుతున్నారు. దక్షిణం మెట్లు పెడుతున్నారు, ఉత్తరం లిఫ్ట్ పెడుతున్నారు. అంటే ఈ రెండు ఫ్లాట్లకు మధ్యలో వచ్చేటువంటి భాగంలో లిఫ్ట్ అనేది ఉత్తరంలో తీసుకుంటుంది. అంటే ఏమవుతుంది, తూర్పు ఫేసింగ్ వాళ్ళకి ఈశాన్యం లిఫ్ట్ అవుతుంది, ఉత్తరం ఫేసింగ్ వాళ్ళకి, పడమర ఫేసింగ్ వాళ్ళకి వాయువ్యం లిఫ్ట్ అవుతుంది. అది ఎక్కడ సంభవిస్తుంది, ఎక్కడ ఉండొచ్చు అంటే, అట్టగా ఈ రెండు ఫ్లాట్లకి ఆనుకోకుండా మధ్యలో లిఫ్ట్ ఉంటే ఇబ్బంది లేదు. నేను వైజాగ్లో 7 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు చూశాను, దాని వీడియో కూడా పెట్టాను. అపార్ట్మెంట్ ఫ్లాట్, వీళ్ళు ఎంచుకున్న తూర్పు భాగానికి ఒక 6 అంగుళాల స్థలం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇమేజ్లో నేను చూపిస్తున్నాను చూడండి, ఇది నేను విజయవాడలో చూసినాను. వీళ్ళు ఎంచుకున్న తూర్పు ఫ్లాట్కి 2 అడుగులు గ్యాప్ ఉంది, లిఫ్ట్కిను వాళ్ళ తూర్పు పోర్షన్కి. అంటే ఈశాన్య భాగంలో కారిడార్ వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక ఫోటో కూడా చూపిస్తున్నాను, ఆ ఫోటో జాగ్రత్తగా గమనించండి. 2 వాకిళ్ళు ఉన్నాయి, నేను చెయ్యి చూపించిందేమో తూర్పు వాకిలి, ఇటువైపున పడమర వాకిలి ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న లిఫ్ట్ ఉంది. ఇది మన కస్టమర్ ఎవరైతే నన్ను సంప్రదించారో వాళ్ళ పోర్షన్కి నేను తీసుకుంటే ఈశాన్యం లిఫ్టే, కానీ ఇంటికి ఆనుకోలేదు ఎక్కడ కూడా. అది జాగ్రత్తగా వీడియోలో గమనించడం, ఇమేజ్లో ఇంటికి ఆనుకోలే, ఆ ఇమేజ్లో క్లియర్గా చూస్తుంది. వాళ్ళు మన వీడియోలన్నీ చూసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, సరే ఫర్నిచర్ వరకు ఇదంతా నడుస్తుందని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఫ్రెష్ అపాయింట్మెంట్, నేను కూడా సెలెక్ట్ చేసిన ఫ్లాట్ కాదు. అతను క్లియర్గా చెప్పేశాడు, అది ఆనుకోలేదు కదండి, మీరు చాలా వీడియోలో నేను గమనించాను, గ్యాప్ చాలా ఉంది, 1 అడుగు 10 అంగుళాల దాకా వచ్చింది, కాబట్టి నేను ప్రిఫర్ చేశానండి, వుడ్ వర్క్ నడుస్తుంది, ఒకసారి చూడండి. చూశాను, చెప్పవలసినవన్నీ చెప్పాను, వచ్చాను. సో చూసారు కదా ఈ ఫ్లాట్, అట్లాగా ఆనుకోకుండా ఉండాలి, లేదంటే కారిడార్ అవతల అక్కడ ఉండాలి. ఒక కారిడార్ ఉంటే కారిడార్కి అవతల ఉన్నా మనకేం దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. కారిడార్కి యువతల మన ఫ్లాట్ కానుకుంటేనే దానివల్ల ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది మనం అందరం కూడా గమనించుకొని అపార్ట్మెంట్లు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. జయ శ్రీమన్నారాయణ.